ఇప్పుడే అండి మెసేజ్ వచ్చింది. జగన్ విద్యా దీవెన 10,000 రూపాయలు ఇప్పుడే పడ్డాయి 20వ తారీఖు ఇవాళ. ఇప్పుడే పడిన మెసేజ్ చూశాను, నాకైతే నచ్చింది. జగన్ విద్యా దీవెన అంటే ఈ ఫుల్ ఫీజు రిమెంట్ ఇస్తున్నారు కదా, అది కూడా ఇస్తామంటున్నారు. కాలేజీలో బాగా చదువుకుంటున్నాడు. అయితే వాళ్ళు తిండి కోసం ఇప్పుడు విద్యా దీవెన అనేది ఇస్తున్నారు, బాగానే ఉంది సార్. మాకు ఇప్పుడే మెసేజ్ చూస్తే నాకు నచ్చింది. విద్యా దీవెన అనగానే చదువుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా జగన్ గారు బాగా ప్రోత్సహిస్తున్నారు. విద్యా దీవెన డబ్బులు తీసుకెళ్ళి కాలేజీలో ఫీజు కట్టాలి, ఫీజు కట్టే ముందు కాలేజ్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం ఒకసారి చెక్ చేయాలి తల్లిదండ్రులు అని చెప్పేసి జగన్ అంటున్నారు. అయితే అండి ఇంకా ఆ డబ్బులు 4 విడతలుగా వేస్తామని చెప్పి నిన్న టీవీలో న్యూస్ చూసాం అండి. మరి ఎప్పుడు పడితే తెలీదు. అవి తీసుకెళ్ళి కాలేజీలో కట్టండి, అక్కడ కాలేజీ మొత్తం మీరు చూసుకోండి, ఆ మేనేజ్మెంట్ ఎట్ట ఉందో చూడండి, చూసి మీరు పిల్లలు ఎట్ట ఉంటున్నారు చూసుకోండి అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కడితేనే కదా అండి, అందుకని ఈ పడితే ఈ తీసుకుని వెళ్ళి కట్టి అప్పుడు మేము చూస్తామండి. అయితే మాకైతే విద్యా దీవెన చదువుకోవడం మాత్రం చాలా బాగుంది సార్. తర్వాత మా ఆటో వాళ్ళకు కూడా 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు నాకు 2 సార్లు అందినాయి, 2 సార్లు నేను పెట్టుకొని 2 సార్లు వచ్చినాయి. ఇంకా రేపు మళ్ళీ 10 నెలల్లో మళ్ళీ వస్తాయి, మూడో విడత అన్నమాట అండి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్లైన్ ఒకే బాగుంది, చక్కగా ఉంది, డబ్బులు కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఇది మాత్రం వాహనమిత్ర పథకానికి సంబంధించి ఆటో కార్మికుల్లోనే కొంత అసంతృప్తి ఉంది, ఫైన్లు వేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తీసేసుకుంటున్నారు. వాస్తవండి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఆపాను, టీకి వెళ్తున్నాను, వచ్చేసి ఫోటో తీసేస్తున్నారు 335 రూపాయలు. సార్ సార్ అంటుంటే వెళ్ళి వెళ్ళి అంటున్నారు. ఇంతవరకు అయితే సార్ అంటే వినేవాళ్ళు, ఇప్పుడు ఏమి వినట్లేదండి అండి. అలాంటి మాకు రోజు మొత్తం మీద కాళేశ్వరం మార్కెట్ కానీ, ఒక బెంజ్ సర్కిల్ కానీ, బస్టాండ్ దగ్గర కానీ, ఈ ఏరియాలు మొత్తం మేము చూడకుండానే ఫోటోలు తీస్తున్నారు మా బ్యాక్ సైడ్. అందుకని చెప్పేసి అదొకటి లేకుండా ఉంటే ఇంకా సంతోషపడేవాళ్ళం. ఇచ్చిన అందుట్లో నా వరకు అయితే సగం డబ్బులు అటే వెళ్ళిపోతున్నాయి. ఈ 335 కానీ 530 సగం డబ్బులు అటే వెళ్ళిపోతున్నాయి. అది లేకుండా ఉంటే బాగుండేది, ఇంకా సంతోషపడేవాళ్ళం. జగన్ గారు అంటే జగన్ గారు ఇప్పటికీ ఈ పథకాలన్నీ నా వరకైతే నచ్చినాయి అండి. నా పిల్లడు చదువుకుంటున్నాడు, నాకు నచ్చింది. అయితే ఈ పోలీసు పెనాల్టీలని ఆటో వల్ల మేము ఎంతవరకైనా కట్టుకుంటూ వెళ్తామండి. అందుకని ఇలాంటివి లేకపోతే బాగుంటుందని మేము ఆశ. రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు, దాని సంగతి ఏమంటారు? రేషన్ అనేప్పటికండి వాస్తవాన్ని చెప్పాలంటే ఇంతవరకు స్టోర్లో ఇచ్చిందే కరెక్ట్ సార్. ఇప్పుడు లేడీస్ అందరినీ తీసుకొచ్చి ఒక లైన్ పెట్టి ఎండలో ముంచే పెట్టేసి వాళ్ళని గంటల తరపున నిలబెడుతున్నారు, అది కరెక్ట్ కాదు సార్. మేము పనికి వెళ్తాం, పనికి వెళ్ళినప్పుడు ఏదో టైంలో వచ్చి తీసుకుని వెళ్ళిపోవాలి ఇతర స్టోర్లో. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ 2వ రోజు 3వ రోజు ఏమండి అంటే ఎక్కడ కనబడితే వస్తాంలేండి. ఇది వాళ్ళు పద్ధతి, అది కరెక్ట్ కాదు సార్. నాకు రేషన్ది మాత్రం కరెక్ట్ కాదు. రేట్ల విషయం అనేపాటికి అప్పటికి ఇప్పటికి ఒక కేజీ కందిపప్పుకి వచ్చేసి ఏంటి 40-50 రూపాయలు పెరిగింది సార్ కేజీ కందిపప్పుకి వచ్చేసి. కేజీ కందిపప్పుకి వచ్చేసి ఆ గవర్నమెంట్ దిగిపోయేటప్పటికి, ఈ గవర్నమెంట్ ఎక్కేటప్పటికి 40-50 రూపాయలు పెరిగిపోయినాయి. అన్నీ పెసరపప్పు కానీ మొత్తం ఏంటి నిత్యావసర వస్తువులు మొత్తం ఏంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది సార్ ఏంటి 70-80 రూపాయలు పెరిగింది. 70-80 రూపాయలు అంతకుముందు 90-95 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 160-170 ఉంది సార్. ఇలాంటి సగం సగం పెరిగిపోయేపాటికి మేము మా సంపాదన సార్, మాది రోజు వచ్చి లేబర్ ఎంత సార్? ఒక కూలి పని టాపి పనికి వెళ్ళేవాడికి 400-500 వస్తాయి అనుకోండి. వచ్చినప్పుడు అతను ఏం తింటాడు సార్? మేమేం తింటాం సార్? అందుకని చెప్పేసి ఈ రేట్లు కూడా కట్టడి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటాం. తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా, మరి దొంగ ఓటర్లు అని చెప్పేసి రచ్చ జరుగుతుంది, ఏమంటారు దాని? దొంగ ఓటర్లు అనేది పాటి సార్,
అక్కడేమో ఇప్పుడు మనకు వచ్చేపోతే ఏమో 300-400 కిలోమీటర్ల దూరం ఉంది అది. ఈ టీవీలో చూడటమే కానీ మనకేమీ అంతగా తెలియదు. అయితే వాస్తవానికి ఈ అక్కడున్న అభ్యర్థులు కూడా ఎంపీ అభ్యర్థులే పట్టుకున్నారు డైరెక్ట్గా దొంగవాడరాని. నీ అతను ఐడి కార్డు తీసుకుంగానే పేరు చెప్తున్నాడు కానీ ఇంటి పేరు చెప్పట్లా. మీరు గమనించారో లేదో, పేరు అడిగితే పేరు చెప్తున్నాడు, ఇంటి పేరు అనగానే చెప్పట్లా. అలాగే బీజేపీ అభ్యర్థి పట్టుకున్నారు డైరెక్ట్గా ఎక్కువ శాతం అండి. అలాగే అవి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ ఒక డ్రామాని బాగా రక్తి కట్టించారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. డ్రామా కెమెరా ముందే మాట్లాడుతున్నారు కాబట్టి ఇదంతా ఒక సెట్టింగ్ అన్నట్లుగా చెప్తున్నారు. ఇది సెట్టింగ్ గట్టి కాదు సార్, మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు ఇంకా డ్రామా ఏముంది సార్? ఇంకా డ్రామా అక్కడ డ్రామా ఏమి ఉండదు. ఇప్పుడు నేను దొరికిపోయినప్పుడు నేను దొంగనే కదా, నేను మంచివాడిని ఎలా అవుతాను? ఏపీ మొత్తం చూస్తుంది, టీవీ మీడియా మొత్తం తీశారు. తీసినప్పుడు ఇంకా దాని తప్పపడతాను కూడా లేదు సార్. అది అందుకని చెప్పేసి ఈ దొంగ ఓట్లు గట్రా వేయకుండా చక్కగా ఎలక్షన్ జరిపి అంత ప్రశాంతంగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఈ వ్యవహారం వెనకాల ఏ రాజకీయ పార్టీ కుట్ర దాగుందని చెప్పేసి? రాజకీయ పార్టీ అంటే మనకు తెలుసు సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు జగన్ గారిది, చంద్రబాబు గారిది, ఇప్పుడు బీజేపీది, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీలో ఉన్నాయి. వాళ్ళే గట్టిగా ఒక న్యాయబద్ధంగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పొత్తు పరమ అంటే బాగానే ఉంది, మా ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు, నాకు అమ్మఒడి వచ్చింది 15,000, 2 సార్లు 2 టైమ్స్ వచ్చింది నాకు. ఇంకా సంసార పథకాలు బాగానే ఉంది. అభివృద్ధి అంటే మనం మాకు తెలిసింది అభివృద్ధి అంటే రోడ్లోని ఈ ఫ్లైఓవర్స్ ఇవి అవి మనకు అభివృద్ధి. ఇంకా వాణిజ్య రంగంగా చేయాలంటే మనకు అంత అనుభవం లేదు, మేము ఆటో డ్రైవర్లం అది. మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా తిరుపతిలో, దొంగ ఓటర్లు అని చెప్పేసి కొంతమంది కనిపిస్తున్నారు, రచ్చ జరుగుతుంది, ఏమంటారు దీనికి? అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది, మనకేమి టీవీలు చూసింది మనం చూసి నమ్మడం తప్ప, కానీ అక్కడ మన స్థానికంగా తిరిగే వాళ్ళకైతే అర్థమయ్యిద్ది. ఇక్కడ ఇక్కడ జరిగినాయి అలాంటివి ఏమి, ఇక్కడ అలాంటివి న్యూస్ ఏం రాలేదు. ఇక్కడైతే అక్కడ వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే తెలిసిద్ది, మాకు ఆ నియోజకవర్గం వేరు, మా నా నియోజకవర్గం వేరు. అంటే కొంతమంది ఓటర్ కార్డులు చూపించేసి మా ఓటు ఆల్రెడీ వేసేశారు అని చెప్పేసి కెమెరా ముందు మాట్లాడుతున్నారు, మరి వాళ్ళని ఎలా చూస్తారు? మరి కొంతమంది ఎలక్షన్ ఆఫీసర్లు కూడా పట్టుకొని వెనక్కి పంపించినట్లు వీడియోస్ అయితే ఉంటుంది. ఎక్కడైనా దొంగ ఓట్లు ఆస్తుంటే ఇక్కడే జరుగుతుంటుంది. ఏంటంటే అందరూ ఓటు వినియోగించుకున్నారు. అక్కడ దొంగ ఓట్లు అంటే మరి అక్కడ అధికారులు అక్కడ ఉన్న జనాలు పెట్టి వాళ్ళు చూసుకోవాల్సిన తప్ప మనం చేసేదేం లేదు. ఏదైనా నిజాయితీ ఓట్లు వేసిన చాలామంది ఉంటారు, దొంగ ఓట్లు ఈ ప్రభుత్వాలు ఉంటారు ఆ ప్రభుత్వాలు ఉంటారు, ఎవరు గెలుపు కోసం వాళ్ళు చేసుకుని ఉంటారు. సరే, మరి అయితే సంక్షేమ పథకాలు కొన్ని విమర్శలు వస్తున్నాయి, అంటే ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేయడం ఆ పథకానికి విమర్శలు వస్తాయి. రేషన్ అంటే అది విమర్శ వేస్ట్, నాకు అది ఒకటి వేస్ట్ అండి. ఇప్పుడు మాకు కొన్ని సంస్కార పథకాలు పెట్టారు, ఆటోలకి 10,000, అమ్మఒడికి విద్యా కానుక అలాంటివి చెప్పుకోదగ్గ ఉంటాయి. మా వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు మా రోడ్లో వాళ్ళే డోర్ డెలివరీ చేస్తున్నారు, మనం శుభ్రంగా మనమే శుభ్రంగా వెళ్ళిపోయే వాళ్ళం, స్టోర్ తెచ్చుకునే వాళ్ళం కదా, వాళ్ళు ఇచ్చేసి మనకు ఇచ్చింది ఏముంది, వాళ్ళు ఏ టైం వస్తారో తెలియదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పనికి వెళ్ళిపోవాల్సిందే, ఎవరు ఇంటికాడ కూర్చునే వాళ్ళు లేరు, వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. మనం ఆ టైంకి ఒక రోజు ముందు చెప్పేసి వాళ్ళు చెప్తారు, ఒకరోజు అరే పలా టైంకి వస్తామని, ఆ రోజు ఎవరైనా సరే సెలవు పెట్టి ఉండాల్సిందే, ఆ రోజు వాళ్ళకి ఆదాయం పోయినట్టే. అదే ఇప్పుడు రేషన్ డే వాళ్ళు ఇచ్చారనుకో, పనికి ముగించుకొని 5 ఇంటికి 6 ఇంటికి వచ్చేవారు, శుభ్రంగా వెళ్ళి తెచ్చుకునేవారు. ఎందుకంటే ఎవరు రేషన్ డీలరు ఆ ఏరియాకి పక్కనే, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, బాగుంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు. మాదే మాకు ఈ రోడ్లో మా హౌస్ ఉంటే పక్క రోడ్లోనే మా డీలర్ ఉన్నాడు, శుభ్రంగా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. అది ఇది డోర్ నాకు తెలిసి అంటే ఈ డోర్ డెలివరీ కూడా చాలా మేము పార్టీ తరపునే కాదు కానీ ఈ రేషన్ మాత్రం వేస్టే, చాలా ఖర్చు కూడుకుని ఉంది. ఏ రేషన్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా, ఇందులో దొంగతనం ఏముంది? వెళ్తారు పెంగటం వేసుకుంటారు, ఆ రేషన్ వాళ్ళు తెచ్చుకుంటారు. దీనికోసం వాళ్ళు వాళ్ళ డ్రైవరు వ్యాను వాళ్ళు వీళ్ళు ఎంత ఆదాయం కూడిన పడే
వృధా అవుతుంది అంతా. రేషన్ గురించి మాత్రం మిగతా సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి అందరికీ. డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల మీద పన్నులు, నిత్యావసర సరుకులు అంటే కొంచెం రేటు పెరుగుతున్నాయి. కాలం కాలం కొద్దీ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చుతో ఖర్చు పెరుగుతుంది, ఇవే పెరుగుతున్నాయి.